నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. ప్రజలకు ఆహ్లాదాన్ని, మానసిక ప్రశాంతతను ఇచ్చేదానికే నగరవనం డిఎఫ్ఓ నాగమనేశ్వరి. అన్నమయ్య జిల్లా రాయచోటి అబ్బవరం గ్రామంలో సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో 90 ఎకరాల విస్తీర్ణంలో నగరవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నగరవనం యొక్క ప్రాముఖ్యతను ఉద్దేశించి సామాజిక వన విభాగం డిఎఫ్ఓ నాగమనేశ్వరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగరవన యోజన స్కీమ్ క్రింద ఆంధ్రప్రదేశ్ అంతటా నగరవనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, దానిలో భాగంగా రాయచోటిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. రాయచోటి నగరవాసులే కాకుండా జిల్లాలోని ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, మానసిక ప్రశాంతతను కల్పించడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని, అటవీ శాఖ అభివృద్ధి చేస్తున్న నర్సరీలో భాగంగా రకరకాలైన మొక్కలు ఉంటాయని, దాంట్లో ఔషధ మొక్కలు, కార్తీక వనం, నవగ్రహ వనం, నక్షత్ర వనం, ఇలా రకరకాల వనాలను పెంచడం జరుగుతుందని, ఈ మొక్కల వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాన్ని అటవీ సిబ్బంది తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణానికి సమీపంలో అబ్బవరం గ్రామంలో నగరవనం అనేటువంటి పేరుతో మరి సామాజిక వన విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నగరవనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మరి ఈ మొక్కలు, ఈ చెట్లు ఎలాంటి ఆహ్లాదాన్ని ఇస్తాయి అనేది మనం ఈ నగరవనాన్ని గురించి ఒక సమాచారాన్ని మన అన్నమయ్య జిల్లా డిఎఫ్ఓ గారితో ఒక సమాచారాన్ని తీసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఈ నగరవనం నుంచి ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది ఒక సమాచారాన్ని తెలియజేయండి మేడం. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన నగరవన యోజన స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ అంతటా నగరవనాలను అభివృద్ధి చేయాలని నిర్మాణం చేశారు. దానిలో భాగంగా దాదాపు 100 నగరవనాలు రాష్ట్రం అంతటా నెలకొల్పుతున్నారు. దాంట్లో ఒకటి రాయచోటిలో ఇప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కంచాలమ్మ గండి చెరువు దగ్గర అబ్బవరం చెరువుపల్లి సమీపాన 32 హెక్టార్లలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. దీని ముఖ్య ఉద్దేశము నగరంలో ఉన్న వాళ్ళే కాకుండా ఈవెన్ జిల్లా వారీగా తీసుకున్న, మండల వారీగా తీసుకున్న, అక్కడ ఉన్న ప్రజలకి ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పించాలి. అలాగనే స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యంగా ఉండే గాలి కాబట్టి అలాంటి వాతావరణం చోట కల్పించాలని, దీంట్లో ఆరోగ్యపరంగా కాకుండా అలాగనే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. ఎందుకంటే దైనందిక జీవితంలో వాళ్ళు ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అన్ని కార్యక్రమాలు కూడా బాగా చేసుకునేదానికి ఇది ఒకటి ఒక మార్గం లాగా. దీంట్లో మేము ముఖ్యంగా చిన్నపిల్లలకి కావలసిన ఆట స్థలాలు, అలాగే పెద్దవాళ్ళకి వాకింగ్ ప్లాన్, అలాగే యువకులకి ట్రెక్కింగ్, అలాగే సైక్లింగ్, ఇది దీంతో పాటు అటవీ శాఖ డెవలప్ చేస్తున్న నర్సరీలో రకరకాల మొక్కలు ఉంటాయి. సో దాంట్లో ఔషధ మొక్కలు, రిలీజియస్గా కార్తీక వనము, నవగ్రహ వనము, నక్షత్ర వనము, ఇలా రకరకాల వనాలను కూడా మేము అభివృద్ధి చేస్తున్నాం. ఇవి ఏం చేస్తాయి అంటే ప్రజలకి వాటి గురించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. అలాగే మొక్కలు ఇలా వాతావరణాన్ని సమతుల్యంగా చేసేదానికి ఉపయోగపడుతుందని తెలియజేసే ఉద్దేశం మేడం. ఇది డెవలప్మెంట్ ఎలా మేడం, గవర్నమెంటా ఎట్లా? ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ద్వారా చేస్తూ ఉన్నది. 50 హెక్టార్లు ఓవరాల్గా వాళ్ళు శాంక్షన్ చేసిన ఏరియా అనమాట. మనకి ఇక్కడ 32 హెక్టార్లు కానీ 40-40 లక్షలు శాంక్షన్ అయింది. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ కూడా నెక్స్ట్
మెయింటెనెన్స్ కిందకి డబ్బు ఇస్తుందన్నమాట. సో ఫస్ట్ 2 సంవత్సరాలు దీన్ని అభివృద్ధి చేయాలి. 1 సంవత్సరం బేసిక్ గా నగర వనానికి కావలసిన ఫెన్సింగ్, తర్వాత వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, ఓపెన్ జిమ్, అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, థీమ్ పార్క్ లాగా చిన్న చిన్న థీమ్స్ లాగా ఇది మెయిన్ గా డెవలప్ చేస్తాము. అలాగనే వచ్చి ప్రజలకు అనువుగా ఉండేదానికి వాటర్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, అలాగనే వాష్రూమ్స్, తర్వాత ఇక్కడ లైట్ గా స్నాక్స్ లాగా క్యాఫేటేరియా లాంటివి ఏర్పాటు చేస్తాం. అంటే ఇది పర్యాటక స్థలం మాదిరిగా డెవలప్ చేయాలనేది మేడం? అవును, ఇక్కడ రాయచోట్లో ఉన్న ఈ నగరవనాన్ని లోకల్ గా ఉన్న మాండవ్య నదితో అనుసంధానం చేసుకుంటాం. దీనికి పేరు కూడా మాండవ్య. చివరిగా మీరు ప్రజలకు ఏమని తెలియజేస్తారు? రాయచోట్లో రాయచోట్ అనుకుంటే అందరూ రాయచోట్లో ఇంత ఈ యొక్క కొండలు బండలు తప్ప అన్నది ఒకప్పటి మాట. దాన్ని పటాపంచలు కాదు కానీ కొంతవరకు పచ్చదనాన్ని పెంపొందించవచ్చు అని మేము భావిస్తున్నాము. దీంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి. అలాగనే ఎవరైనా పెద్దలు, దాతలు, వితరణదారులు ఉంటే కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దీంట్లో మా వంతు మేము కృషి చేస్తాము, మా వంతు మేము సహాయం చేస్తాము, సపోర్ట్ చేస్తాము. వాళ్ళు ఏ రకంగానైనా అంటే సర్వీస్ ఓరియంటెడ్గా కావచ్చు, ఫలానాది ఓపెన్ జిమ్లో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ మేము డొనేట్ చేస్తాము, ఆర్ఓ ప్లాన్ మేము డొనేట్ చేస్తాము, అలా ఏదైనా సౌకర్యాలను కూడా వాళ్ళు వితరణ ఇచ్చేదానికి దీనికి గవర్నమెంట్ నుంచి కూడా ఇచ్చేదానికి వీలు. సో ఆ విధంగా వాళ్ళు కూడా వాళ్ళ వంతు దీనికి సపోర్ట్ చేస్తారు.